ఇది సర్వశక్తులి స్వరము, ఇది సకల జనులకు పిలుపు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి దేవుని వాక్యాన్ని వినటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, చక్కగా దేవుని మాటలు వినటానికి టీవీ ముందు కూర్చొని కాసేపు మీ పనులు పక్కన పెట్టండి. వాక్యాన్ని విని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పరమగీత గ్రంథములో నుంచి మరొక గొప్ప మర్మాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గత వారము పరమగీతము మొదటి అధ్యాయము 2 వచనాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ వారంలో పరమగీతములో ఉన్నటువంటి 1:3 మనం ధ్యానం చేయబోతున్నాం. వాక్యాన్ని వింటున్నారు, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి, మీరు చేయించుకుంటున్న ప్రార్థనలు బట్టి కూడా ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఏది జరిగినా దేవునికే మహిమ. నువ్వు నేను ఎంత మాత్రం కూడా ఘనమైన వారము కాదు. మన ఘనత దేవుడే, మన ఉన్నతమైన దేవుడు, ఆయనకే మహిమ చెల్లునుగాక. 1:3 గనక మనం చదువుకున్నట్లయితే, నువ్వు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించదురు. 3 విషయాలు ఈ వాక్య భాగంలో నుంచి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వాక్యాన్ని అశ్రద్ధగా వినొద్దు, జాగ్రత్తగా వినండి, దైవదీనంలో పొందుకోండి. చూడండి, ఇక్కడ నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించదురు అన్నాడు. ఇక్కడ 3 విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అన్నాడు. ఏంటి ఆ సువాసన? దేవుడు ఒక పరిమళ తైలాన్ని పూసుకున్నాడంట. ఏంటి ఆ పరిమళ తైలం అంటే, క్రీస్తు యొక్క పరిశుద్ధ లక్షణాలే సువాసన గలవి. ఆయన పరిశుద్ధమైన లక్షణాలే సువాసన కలుగుతుంది. ప్రపంచంలో యేసు యొక్క సువాసన ప్రపంచమంతా కూడా వ్యాపిస్తూ ఉంది. అనేక మంది లోకములో దేవుళ్ళుగా పిలువబడుతున్నారు, కానీ వారికి పరిమళ సువాసన లేదు వారికిలో. వారిలో పరిశుద్ధత ఎంతమాత్రం కూడా కనబడనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన దేవునిలో ఉన్న పరిశుద్ధమైన సువాసన ఆయన పరిశుద్ధమైనటువంటి లక్షణాలే. చూడండి, ఇక్కడ చూస్తాం వాక్యంలో, పాత నిబంధనలో పరిశుద్ధ స్థలములోని వస్తువులను శుద్ధి చేయుటకు దేవుడు పరిమళ తైలమును తయారు చేయమన్నాడు మోషేతో. ఒక పరిమళ తైలాన్ని నువ్వు తయారు చేయి, ఆ పరిమళ తైలముతో పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా ఈ తైలముతో నువ్వు శుభ్రంగా శుద్ధి చేయాలి అన్నాడు. ఏమిటి ఆ తైలం అంటే, ఇక్కడ గమనిస్తాము నిర్గమా కాండము 30:22-33 మనం చదువుకున్నప్పుడు, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములతో పరిశుద్ధ స్థల సంబంధమైన తులముల చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులములను ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులములు ఎత్తును, లవంగి పట్టు 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పల్లములు తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మెలుకొని పడి అయినటువంటి పరిమళ సంభారముగా చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలములో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ కూడా, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండినట్లుగా వాటిని ప్రతిష్ఠింపవలను అన్నాడు. ఏ తైలం అంటే ఇది? ప్రతిష్టాభిషేక తైలము. ఈ తైలముతో పిల్లరా ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా శుభ్రపరచమన్నాడు. లవంగి పట్టతోను అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యములతో ఒక తైలాన్ని చేయమన్నాడు. ఆ తైలముతో ప్రత్యక్ష గుడారాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రత్యక్ష గుడారములోని ఈ వస్తువులను అన్నిటినీ కూడా ఈ పరిమళ తైలముతో శుద్ధి చేయాలి అన్నాడు. ఇక్కడ కొన్ని వస్తువులు మనకు కనపడుతుంది. ఏమిటంటే మందసము, తర్వాత దీపవృక్షము, ధూపవేదిక, ఆ తర్వాత మరొకటి రొట్టెల బల్ల, తర్వాత గంగాళము, బలిపీఠము కనపడుతుంది. ఇవన్నీ కూడా ఈ ప్రతిష్టాభిషేక తైలముతో ఈ వస్తువులను పరిశుద్ధపరచాలి అని లేఖనము చెప్పబడుతుంది. నేనంటాను, ఇప్పుడు యేసు యొక్క పోలిక ఈరోజు మన క్రీస్తులో ఉన్న పరిమళ వాసన మనలను శుద్ధి చేయుచున్నది.
యేసు యొక్క పరిమళ వాసన, యేసు యొక్క నడవడిక, యేసు యొక్క గొప్ప తగ్గింపు, యేసులో ఉన్న లక్షణాలు మనందరి జీవితాలని శుద్ధీకరించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శుద్ధీకరించేవాడు, పవిత్రపరిచేవాడు, పరిశుద్ధపరిచేవాడు. నిన్ను నన్ను ఒక ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైన జనముగా, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేసేది దేవుని వాక్యము తమ్ముడు చెల్లి. ఆ వాక్యం దగ్గరికి నువ్వు వస్తే పరిమళ సువాసనగా మార్చగలిగిన ప్రభు, పరిమళ సువాసనగా నీ జీవితాన్ని అనేక మందిలో హెచ్చించగలిగినటువంటి ప్రభు మనకు తోడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తాం, క్రీస్తులో పాపము లేకుండుటే ఒక సువాసన. క్రీస్తులో ఏ పాపము లేదు పిల్లరా, పాపము లేకుండుటే ఒక సువాసన. ఆయన సువాసన ఎంత గొప్పది పిల్లరా. అందుకే వాక్యం చదువుతాం, పేతురు రాసిన మొదటి పత్రిక 2:22-23 చదువుకుంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే అప్పగించుకొనెను. వండర్ఫుల్. పాపము లేకుండుట యేసులో ఉన్నటువంటి పరిమళ సువాసన. ఎక్కడ ఆయనలో పాపము కనపడలేదు పిల్లరా, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా ప్రభును నమ్మావు, నిన్ను దూషించిన వాడిని 10 దూషించటం గొప్ప కాదు, దూషించిన వాడిని క్షమించటం గొప్ప. ప్రభు క్షమించటము నేర్పాడే తప్ప దూషించమని చెప్పలేదు. ఒక క్రైస్తవుడిగా నువ్వు ప్రభుని వెంబడిస్తూ ఉంటే అనేక మంది నీకు నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు, మోసం చేసి ఉండొచ్చు, నీ ఆస్తిని నీకు తెలియకుండానే వారు పట్టుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. తమ్ముడు, వాక్యాన్ని వింటున్నావు ప్రియ సిస్టర్, నువ్వు దేవుని బట్టి వాడిని దూషణకు ప్రతిదూషణ చేయవద్దు. దేవుడు నీ కుటుంబాన్ని అంతకంటే గొప్పగా హెచ్చించగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. చూడు, ఇక్కడ వాక్యం చదువుకుంటాం, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మడు. చూడండి, యోహాను సువార్త 8:46 మనం చూస్తూ ఉన్నాం, నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపిస్తాడు. ఎవడు స్థాపించలేకపోయాడు. చాలామంది భూతద్దాలు పెట్టుకొని వెతికారు ఆయనలో ఏదో ఒక లోపం చూపించాలని. లోపము లేనివాడు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు, ఎక్కడా కూడా ఏ చిన్న లోపం కూడా కనబడిన వాడు మన ప్రభుని యేసుక్రీస్తు వారు. నేనంటాను, ఏమిటి ప్రభువులో ఉన్న గొప్ప సువాసన అంటే పాపము లేకుండా ఉండటమే ఆయనలో ఉన్నటువంటి గొప్ప పరిమళ సువాసన. రెండోది మనం చూస్తాం బైబిల్లో, క్రీస్తులో మచ్చలేని సువాసన ఉంది. ఏ మచ్చ కూడా ప్రభువులో లేదు. మచ్చ అంటే అకలంకమైనటువంటిది. అంటే నేనంటాను పిల్లరా, కలంకం ఏదన్నా ఉంటే అది మచ్చ అంటారు. ప్రభు అకలంకమైన వాడు, కలంకము లేనివాడు, కాబట్టి ఆయన మచ్చలేని సువాసన. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 చదువుకున్నప్పుడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితురని మీరు ఎరుగుదురు కదా అన్నాడు వాక్యంలో. ఎంత గొప్ప సత్యం పిల్లరా, అమూల్యమైన రక్తం, కలంకము లేని రక్తం. చూసారా, ఆయనలో ఏ కలంకము లేదు, ఏ మచ్చ లేదు. ఒకవేళ మచ్చ ఉంటే రక్షించుటకు సరిపోయిన వాడు కాదేమో, కానీ ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు, మచ్చ లేని ప్రభు ఒక సువాసన కనపడుతుంది, పాపము లేని ప్రభువులు ఒక సువాసన కనపడుతుంది. నీలో పాపము లేని సువాసన కనపడాలి, మచ్చ లేని బ్రతుకు నీలో కనపడాలి, అప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు, దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు కలిగిన వాడుగా ఉంటావు. చూడండి, మాటలు గమనించినట్టయితే క్రీస్తులో మరొక సువాసన కనపడుతుంది. ఏమిటి ఆ సువాసన అంటే, అందరికంటే పవిత్రమైన సువాసన, అందరికంటే పరిశుద్ధమైన సువాసన. ఎవరిలో చూసినా మచ్చ, కలంకము, ఎవరిలో చూసినా పాపము, అవిధేయత, రొచ్చు, భయంకరమైన మాటలు. కానీ క్రీస్తులో అందరికంటే గొప్ప పవిత్రమైన సువాసన మన ప్రభువులో కనపడుతుంది. ఏంటి ఆ సువాసన అంటే వాక్యం చదువుకుంటాం, ఎబ్రీ పత్రిక 7:26 చదువుకుంటే, పవిత్రుడును నిర్దోషియు నిష్కలముషుడును పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్తులు ఎచ్చై ఉన్నవాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయాడు. ఇంకెవరు మనకు సరిపోడు. నువ్వు ఆరాధించడానికి సరిపోయినవాడు, నీ పాపాలు క్షమించడానికి సరిపోయినవాడు, నీ జీవితాన్ని మార్చడానికి సరిపోయినవాడు, నీ బ్రతుకులో చీకటి తొలగించి వెలుగును నింపడానికి, నీకున్న పరిస్థితుల నుంచి విడిపించడానికి, నీ కుటుంబాన్ని కడతానికి, నిన్ను పరలోకం తీసుకొని వెళ్తానికి సరిపోయినవాడు ఇట్టి ప్రధాన యాజకుడు. ఇతని వంటి వాడు మరొకడు లేడు ఈ లోకంలో.
వాక్యం వింటున్నావు, నీ జీవితం దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడవు. లోకం వైపు చూడొద్దు తమ్ముడు, లోకం వైపు చూడొద్దు సిస్టర్. దేవుని వైపు చూసినప్పుడు పవిత్రుడైన సువాసన కలిగిన దేవుడు, ఏమండి మచ్చలేని సువాసన కలిగిన దేవుడు, పాపులలో చేరనటువంటి సువాసన కలిగిన దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఈ సమయంలో ప్రభు తట్టు తిప్పబడినప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. చూడండి ఇక్కడ వాక్యం చదువుకుంటాం. మరొక మాట, క్రీస్తులో వినయము దీన మనసు అనే సువాసన ఉందంట. వినయము దీన మనస్సు, చూడండి అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 11:29 మనం చదువుకున్నప్పుడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏంటంటే నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను. నువ్వు తగ్గించుకుంటే ప్రభు హెచ్చించబోతున్నాడు. నీ బ్రతుకులో ఒక నూతన కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. చూసారా, అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయన దీన మనస్సు కలిగిన వాడు, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వాడు, దీన మనస్సు కలవాడను అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ మనస్సు దీనముగా ఉన్నప్పుడు, విధేయత కలిగి ఉన్నప్పుడు, వినయము కలిగినప్పుడు ఒక గొప్ప సువాసన నీ జీవితంలో కలుగుతుంది. ఎన్ని సంవత్సరాలు భక్తి చేసావనే సీనియారిటీ పరలోకంలో లెక్క పెట్టలేడండి. నువ్వు ఎన్నిసార్లు పరిశుద్ధంగా ఉన్నావు, ఎన్నిసార్లు నీ జీవితాన్ని పాపమనే రొచ్చులోకి పోకుండా నీ జీవితాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడ్డావో దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. ఒకవేళ సీనియారిటీని బట్టి పరలోకం ఇచ్చేవాడు కాదు దేవుడు. నేను 40 అయింది బాప్తీసం పొంది అని అనుకుంటే అది నీ అజ్ఞానమే, కానీ ఎంత పరిశుద్ధంగా ఉన్నావనేది ప్రభు లెక్క కడతాడు. దాని కొరకు నీకు ఒక గొప్ప బహుమతిని పరలోకంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. మరొక పరిశుద్ధత ఏంటి సువాసన అంటే, క్రీస్తులో కనికరము గల సువాసన ఉందంట. కనికరము కలిగినటువంటి సువాసన ప్రభువులో ఈరోజు మనం చూస్తున్నాం పిల్లరా. ఆయన కనికర సంపన్నుడు. వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 9:36-37 మనం చదువుకుంటే, ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వల్లే విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. వారు అందు ఆయన కనికర పడ్డాడంట. కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, చెదిరిపోతున్నారు. దుష్టుడు ఈ గొర్రెలను ఎత్తుకొని పోతున్నాడు. అయ్యో వీరికి ఒక కాపరి కావాలి అని చెప్పి దేవుడు ఆశపడ్డాడు. కాపరి లేని గొర్రెలకు కాపరి క్రీస్తే. నీకు ఒక నాయకుడు ఉండాలి, నిన్ను నడిపించేవాడు నీకు ఉండాలి. నడిపించేవాడు మనిషి అయితే మోసపోతావు, మనిషి నడిపించేవాడు బంధువులైతే మోసపోతావు, నడిపించేవాడు నీ రక్త సంబంధం అయితే మోసపోతావు. కానీ యేసు నిన్ను నడిపిస్తే ఎక్కడ మోసపోవు. ఆయన సరైన మార్గంలో నీ కుటుంబాన్ని కట్టేవాడు, సరైన రీతిలో నీ జీవితాన్ని కట్టేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాపరి లేని గొర్రెలకు కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారే పిల్లరా. నువ్వు ఆయనకు నీకు కాపరిగా ప్రభు ఉండగలిగితే నువ్వు లేమిలో ఉండలేవు, దరిద్రతలో ఉండలేవు. దేవుడు నీ స్థితిని మార్చి ఉన్నతమైన స్థితిని ప్రభు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు. అందుకే ఆయన ఎలాంటి వాడంటే పరిమళ సువాసన కలిగిన వాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నడకలో, ఆయన చూపులో, ఆయన ప్రవర్తనలో, ఆయన తగ్గింపులో, ఆయన పవిత్రతలో, ఆయన పాపము లేకుండాటిలో సమస్తమునకు పరిమళ వాసన ప్రభుదే. ఈ వాసన నీలో కనపడుతుందా? ఈ పరిశుద్ధత నీలో కనపడుతుందా? ప్రభు నీ జీవితాన్ని ఒక ప్రత్యేకంగా కట్టబోతున్నాడు. ఈ వాక్యం నువ్వు వింటూ ఉన్నట్టయితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నాకెవరు లేరు, నాకు నన్ను నడిపించేవారు లేరు, ఆదరించేవారు లేరు, లేవనెత్తేవారు లేరు, నా స్థితిని మార్చేవారు లేరని దుఃఖపడుతూ ఉంటే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దయ నీ కుటుంబం మీదకు రాబోతుంది, నీ మీదకు రాబోతుంది. దేవుడు ఒక నూతన కార్యాన్ని నీ పక్షంగా చేయబోతున్నాడు. మరొక మాట మనం చదువుకుంటే, క్రీస్తులో ఓర్పు అనే సువాసన ఉందంటండి. ఏ సువాసన? ఓర్పు. ఇది చాలా ప్రాముఖ్యం. చూడండి ఇక్కడ చూస్తాం మత్తయి సువార్త 27:12-14 మనం చదువుకున్నట్లయితే, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకు, చూడండి అక్కడ, ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. ఎంతమంది నేరాలు మోపుతున్నారు, నువ్వు అలా చేసావు ఇలా చేసావని యూదులందరూ కలిసి నేరాలు మోపుతున్నా, ఒక్క మాట మాట్లాడలేదంట. ఓర్చుకున్నాడు తమ్ముడు, ఎంతగా ఓర్చుకుంటే. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. ఫోటోగ్రఫీ చూస్తున్నాం, ఆశ్చర్యపోయాడంట అధిపతి.
ఇన్ని నేరాలు మోపుతున్నా, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నా, ఒక్క మాట బదులివ్వలేదు ప్రభు. ఎంత ఓర్పండి, నిన్నెవరైనా ఒక మాట అంటే సహించలేకపోతున్నావా? మన వాళ్ళు ఒక మాట అంటే 10 అన్నదాకా నిద్రపోరు. చూసారా, వాళ్ళు 10 అంటే 20 అంటారు, ఏం తక్కువని. నేనంటాను, అంటాం పెద్ద గొప్ప కాదు, మాట్లాడటం అదొక గొప్ప కాదు, తగ్గించుకోవటం గొప్ప, విధేయత చూపించటం గొప్ప, అన్నప్పుడు ఓర్చుకొని ఉండటం గొప్ప. ప్రభుని చూసి మనం నేర్చుకున్నాం, ఈ సువాసన నీలో ఉండగలిగితే, ఈ పరిశుద్ధత నీలో ఉండగలిగితే, ఈ మార్పు నీలో రాగలిగితే, అందరికంటే ఎత్తైన స్థితిలోకి ప్రభు నిన్ను తీసుకెళ్తాడు, అందరికంటే ఉన్నతమైన స్థితిలోకి ప్రభు నిన్ను తీసుకుని వెళ్తాడు. చూడండి, ఇక్కడ వాక్యం చదువుకుంటున్నాం పిల్లరా. దీర్ఘశాంతము, ఉపకారము, ప్రేమ, తను తాను తగ్గించుకున్నట క్రీస్తు యొక్క పరిమళ సువాసనకు గుర్తు. ఈ పరిమళ సువాసన నీ జీవితంలోకి రావటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం, నువ్వు పూసుకొని పరిమళ తైలము సువాసన కలది, నీ పరిమళ తైలము ఓర్పును సూచిస్తుంది, పవిత్రతను సూచిస్తుంది, తగ్గింపును సూచిస్తుంది, వినయ విధేయతను చూపిస్తుంది. ఆయన పరిమళ సువాసన, క్రీస్తు యొక్క పరిశుద్ధ లక్షణాలే సువాసన గలవి. ఈ లక్షణాలు నీలో ఉన్నప్పుడు నువ్వు క్రైస్తవుడు అని పిలువబడతావు, పరలోక రాజ్యమునకు వారసుడు అని పిలువబడతావు, జీవగ్రంథంలో నీ పేరు లెక్కించబడి ఉంటాయి. లేకపోతే అట్టి మార్పు నీకు రాకపోతే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలువు కానే కాదు తమ్ముడు చెల్లి. నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. ఇంకొక మాట చదివి దాన్ని వివరిద్దాం. పరమగీతం 1:3, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం అన్నాడు. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అన్నాడు. పేరు అంటే నామం, యేసు నామము పోయబడిన పరిమళ తైలముతో సమానం. యేసు నామము శక్తి కలిగినటువంటి నామం. నామము అంటే పేరు పిల్లరా. చూడండి, ఆ పేరు ఎలాగుందంటే యోహాను సువార్త 14:13-14 మనం చదువుకున్నప్పుడు, మీరు నా నామమును దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమును మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను. ఆయన నామము గొప్పది. యేసు నామములో అద్భుతములు, యేసు నామములో ఒక సూచక్రియలు ప్రభు నీ పక్షము చేయబోతున్నాడు. నా నామములో నువ్వేం అడుగుతావో, నువ్వు అడిగేది ఆయన నామములో అడగాలి. అందుకే ఆయన నామము పోయబడిన పరిమళ తైలముతో సమానం అన్నాడు. సరే, ఆయన నామములోనే ఎట్టి కార్యాలు ఉండయో మనం చూస్తే, అప్పుడు ప్రభు నా నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. అపొస్తల కార్యములు 2:21. ఆయన నామములోనే రక్షణ ఉంది, ఆయన నామములోనే నీకు విడుదల ఉంది. వేరొక నామం ఈ ప్రపంచములేక లేదు పిల్లరా. పైనున్న ఆకాశముందు కానీ, కింద ఉన్న భూమి అందు కానీ ఏ నామమున రక్షణ లేదు. యేసు నామములోనే నీకు రక్షణ కలగబోతుంది, యేసు నామములోనే నీకు విడుదల కలగబోతుంది, యేసు నామములోనే నీకు అద్భుతం జరగబోతుంది. ఆ నామం ఉచ్చరించి నాడు నువ్వు ప్రార్థన చేయి. ఒక గొప్ప కార్యాన్ని ప్రభు నీ పక్షాన చేయబోతున్నాడు. చూడండి, ఇక్కడ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు. ప్రభు నామములోనే రక్షణ, వేరొక నామములో నీకు రక్షణ లేదు. నీ జీవితాన్ని మార్చడానికి దేవుని యొక్క నామం నీ దగ్గరకు వచ్చింది. ఆయన నామము పోయబడిన పరిమళ తైలముతో సమానం అన్నాడు పరమగీతములో. ఆ నామములో నువ్వేమడుగుతావో దాన్ని చేయటానికి దేవుడు సిద్ధపడ్డాడు. చూడండి, మరొక విషయం, లూకా సువార్త 10:17 మనం చదువుకుంటే, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. వారు యేసు నామములో దయ్యములు వెలగొట్టారంట, యేసు నామములో దయ్యపు శక్తుల మీద అధికారాన్ని ఇచ్చాడంట. ఏ సాతాను శక్తులు, ఏ అంధకార శక్తులు నీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయో, యేసు నామం అనే ఆయుధాన్ని చేతబట్టుకో. యేసు నామంలో ప్రార్థన చేయి, యేసు నామంలో బంధించు, యేసు నామంలో శాసించు. ప్రభు నీకు అధికారం ఇస్తున్నాడు ఈ రోజున, ఈ అధికారాన్ని చేతబట్టుకో. ఏమండి, అధికారము నీ చేతనైతే, అధికారము నీ చేతిలో ఉంటే సమస్తము నీ చేతిలోనే ఉంటుంది. గొప్ప కార్యాలు ప్రభు నీ పక్షంగా చేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ అపొస్తలుల కార్యములు 3:6 మనం చదువుకున్నప్పుడు, అంతటా పేతురు, వెండి బంగారములు నా యుద్ధ లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వాడిని పట్టుకున్నాడంట. వెంటనే పిల్లరా, వాడు పుట్టుకతో కుంటివాడు, శృంగారపురమనే దేవాలయంలో కూర్చొని దీక్షాటన చేసుకుంటున్నాడు, వాడికి ఆదరణ లేదు. కానీ పేతురు యోహాను 3:00 దేవాలయంలోనికి వెళ్తున్నారు ప్రార్థన చేయటానికి. అప్పుడు పిల్లరా,
వారితో చెప్తున్న మాట, మా దగ్గర వెండి బంగారములు అయితే లేవు కానీ నజరేయుడైన యేసు నామములు లేగు. ఒక్క మాట సెలవిచ్చారంతే, యేసు నామము పొట్టుకతో కుంటివాడికి స్వస్థత వచ్చింది, యేసు నామములో రక్షణ వచ్చింది, యేసు నామములో దెయ్యాలు వెళ్ళిపోయినాయి. యేసు నామాన్ని ఉచ్చరించు, ఒక గొప్ప కార్యాన్ని ప్రభు నీ పక్షముగా చేయబోతున్నాడు. నేనంటాను, ఒక సేవకుడంట, ఏమండి రక్షణ సువార్త సభలని పెడుతూ ఉంటే ఎవరు ప్రజలు రాలేదంట. చివరికి అద్భుతమైన స్వస్థత పండుగలని పేరు పెట్టాడు. ఆ స్వస్థత పండుగలని పేరు పెడితే స్వస్థత కోసం అనేక మంది వచ్చారంట ఆ మీటింగ్కి. కానీ ఇతనికి స్వస్థత చేయటం చేత కాదు. ఏమండి మొదటి రోజు వస్తే ప్రజలు బాగా వచ్చారు, హాస్పిటల్లో నుంచి కూడా పేషెంట్లు తీసుకుని వచ్చారు. ఆ రోజు అన్నాడంట, ఇంతమంది వచ్చారు ఇప్పుడు నేనేం చేయాలి, రేపు చేస్తాలి అన్నాడంట. సరే అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. రెండో రోజున స్వస్థత చేస్తాడని చెప్పి రెండో రోజు ఇంకా చాలామంది వచ్చారు. అప్పుడు చూసి వాళ్ళని భయపడి, ఆ రేపు చేస్తాను మూడో రోజు చివరి కూటం కదా అన్నాడంట. ఇక చివరి కూటం అయితే హాస్పిటల్ ఖాళీ అయిపోయినాయి, అంబులెన్స్లన్నీ కూడా గ్రౌండ్లోకి వచ్చేసినాయి, చాలామంది రోగులు ఆ గ్రౌండ్లోకి వచ్చారు ఈరోజు అయ్యగారు స్వస్థత చేస్తాడని. ఆ జనాన్ని చూసి వాక్యం అయిపోయిన తర్వాత అందరినీ ప్రార్థనలో కళ్ళు మూసుకోమని చెప్పి ఎవరికి తెలియకుండా తన కారు డ్రైవర్ని ఆ యొక్క డయాస్ వెనకమాలకి కారు తీసుకొచ్చి కారులో ఎక్కి పారిపోదాం అనుకున్నాడంట. అనుకొని మనసులో అనుకుంటూ ఇక ప్రార్థనలో కళ్ళు మూపించి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అప్పుడు దేవుని వాక్యం వినపడుతుందంట, దేవుని యొక్క మాట, నా కుమారుడా యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామాన్ని ఉచ్చరించి నువ్వు ప్రార్థన చేయి, ఈ స్వస్థత నువ్వు కాదు చేసేది, ఇదిగో ఈ పని నువ్వు కాదు చేసేది, నేను నా నామములో నీవేమడుగుతావో అది చేస్తాను, నా నామములో గద్దించు, నా నామములో శాసించు, నా నామములో బంధించు, కార్యము జరగబోతుంది ఈ ప్రాంతంలో అన్నాడంట. దేవుని కార్యాన్ని చూశాడు పిల్లరా, యేసు నామములో గొప్ప విడుదలుంది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం పిల్లరా. ఆయన పరిశుద్ధ కలిగిన సువాసన కలిగిన వాడు, ఆయన పోలిక నీలో ఉండాలి, ఆయన నామము నీలో ఉండాలి, లెగిస్తే ఆయన నామము నువ్వు ఉచ్చరించే వ్యక్తిగానే ఉండాలి. చివరిగా అదే అధ్యాయంలో ఒక మాట ఉంది పిల్లరా, ఆ వచనంలో కన్యకలు నిన్ను ప్రేమించెదరు. ఎవరి కన్యక? ఏమండి కన్యక అంటే పురుషుణ్ణి ఎరుగినటువంటి దాన్ని కన్యక అంటారు. నేనంటాను, ఆత్మీకంగా దేవుని దృష్టిలో పాపము లేని వారిని కన్యకలు అని పోల్చబడింది బైబిల్. పాపము లేని వారిని కన్యకలు అని చెప్తుంది బైబిల్, పరిశుద్ధమైన వారిని కన్యకలు అని చెప్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలని 10 మంది గురించి మాట్లాడుతూ వచ్చాడు. చూడండి వారి వివరణ మనం చూస్తే మత్తయి సువార్త 25:1 వచనాలు మనం చదువుకుంటే, పరలోక రాజ్యము తమ దివిటీల చేత పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్న వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధిగలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె పోసుకొని పోలేదు, బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయేది. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కూడా కునికి నిద్రించుచుండరి, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అనే కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరుచుకొని, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మా కీమని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకున్నది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనుటలో పోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి తలుపు వేయబడెను. ఈ మాట మనం చూస్తే పిల్లరా, బుద్ధి లేని కన్యకలేమో ఆ రోజున సిద్ధపాటు లేకుండా వచ్చారు, బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపాటుతో వచ్చారు. వాక్యం వింటున్నావు పిల్లరా, నేనంటాను బుద్ధి గల కన్యకలు ఎవరంటే పరిశుద్ధులు, క్రీస్తుని ప్రేమించువారు. నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే బుద్ధి కలిగిన వాడివి, క్రీస్తుని ప్రేమిస్తే పరిమళ వాసన నీలో వస్తుంది, క్రీస్తుని ప్రేమిస్తే నీ జీవితమే ఒక సువాసనకరంగా ఉంటుంది. కాబట్టి వాక్యం వింటున్నావు, ఒక గొప్ప కార్యాన్ని ప్రభు నీ పక్షంగా చేయబోతున్నాడు. క్రీస్తు పెండ్లి కుమారుడిగా పోల్చుకున్నాడు బైబిల్ గ్రంథంలో, క్రీస్తు పెండ్లి కుమారుడిగా పోల్చుకున్నాడు, పెండ్లి కుమార్తెగా సంఘాన్ని పోల్చాడు. మత్తయి సువార్త 9:14 చదువుకుంటాం, అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయన అడిగారంట. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, యేసు పెండ్లి కుమారుడు తనతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంట వారు దుఃఖపడగలరా, పెండ్లి కుమారుడు వారి ఎద్దు నుండి కొనిపోవడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు. పెండ్లి కుమారుడు నేను నా దినములు అంటే అక్కడ అన్నాడు, పెండ్లి కుమారుడు కొనిపోబడు దినములు వచ్చును, పెండ్లి కుమారుడు నేనే కొనిపోబడుతున్నానని తన యొక్క ఆరోహణం గురించి మరణం గురించి ముందుగానే చెప్పాడు.
పెండ్లి కుమారుడిగా పోల్చుకున్నాడు బైబిల్లో పిల్లరా. అందుకే పెండ్లి కుమారుడిగా ప్రభు పోల్చుకున్నప్పుడు ఇప్పుడు మనమెవరంటే పెండ్లి కుమారుడు క్రీస్తు అయితే సంఘము కన్యక వారి వివాహము మధ్యాకాశంలో జరగబోతుంది. మధ్యాకాశంలో పెండ్లి గొప్పగా జరగబోతుంది అని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 19:7 అంటావు, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశంలో నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతిక్రియలు. మరియు అతను నాతో ఇలాగూ చెప్పుచు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలబడిన వారు ధన్యులని రాయము. మనం ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. పెండ్లి కుమార్తె వివాహ మహోత్సవం మధ్యాకాశంలో జరగబోతుంది. ప్రభు తన సంఘాన్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆయన పెండ్లి కుమారుడైతే మనం పెండ్లి కుమార్తె, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, యేసునామమును ధరించి రక్షణ పొందాలి. 2వది 3వది పిల్లరా, ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన ఉన్నతమైన స్థితిలోకి చేర్చడానికి ఆయన నిన్ను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబోతున్నాడు. అందుకే పెండ్లి కుమారుడైన క్రీస్తుతో సంఘం అనగా కన్యక మధ్యాకాశంలో కలుసుకోబోతుంది. ఇది ఒక గొప్ప ఆశీర్వాదం. దాని కొరకు ప్రభు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు, ప్రపంచంలో ఉన్న సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకే వాక్యం సెలవిచ్చినట్టుగా పరమగీతం 1:3 నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, ఆయన క్రియలు సువాసన, తర్వాత నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం, ఆయన నామములో పేరు అనగా నామము, ఆయన నామము ఉన్నతమైన కార్యాలు చేసేది. కన్యకలు నిన్ను ప్రేమించుదురుగాక. కన్యక అంటే పాపము లేనివాడు. పాపము లేనివాడు ప్రభువును ప్రేమిస్తాడు. ప్రభువును ప్రేమిస్తే పాపం వాడిలో ఉండదు, వాడు దీవించబడతాడు. వాక్యం వింటున్నావు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపించండి. పరిశుద్ధుడా, ప్రేమానమకమైన మా తండ్రిని స్తోత్రాలు. పరమగీత గ్రంథములో నుంచి 3వ వచనాన్ని ధ్యానించగలిగాం. నీ క్రియలు పరిశుద్ధమైన క్రియలని, నీ నామంలో శక్తి ఉన్నదని, కన్యకలు నిన్ను ప్రేమిస్తారని నువ్వు మాతో మాట్లాడారు. నీ మాటలు బట్టి నిన్ను స్తుతిస్తున్నావు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన కన్యకగా వాక్యము చేత ఉతక స్నానము చేయబడుతూ, వాక్యము చేత పరిశుద్ధపరచబడుతూ, రేపు మధ్యాకాశంలో నిన్ను ఎదుర్కోగలిగిన కృప సంఘమైన మా ప్రియ బిడ్డలందరికీ కూడా కలగచేయండి. వారి అవసరతలు భూలోకంలో ఉన్నప్పుడు వారికి ఉన్న ప్రతి అవసరత తీర్చండి. కుటుంబ పక్షముగా, ఉద్యోగ పక్షముగా, ఇదిగో వ్యాధులు, బలహీనతలు, ఇంకా నాయన ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎవరైతే ఇంకా అనేక సమస్యలతో బాధపడుతున్నారో, వారందరినీ కూడా నీ నామం పేరిట ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. లోతైన ఆత్మీయ సత్యముల గురించి బిడ్డలు వింటున్నారు. వారి ఆత్మీయ జీవితం బలపడాలి, స్థిరపడాలి, సాతాను ఎదుర్కోవాలి, సమస్యలు ఎదుర్కోవాలి, పాపాన్ని ఎదుర్కోవాలి. అయానికి స్తోత్రం. పవిత్రులాలైన కన్యకగా ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఎదుర్కోవటానికి, నీ వివాహ మహోత్సవంలో పాల్గొనటానికి, నీ పరలోక మహిమను పొందుకోవటానికి ప్రతి ఒక్కరికి కూడా అట్టి దీవెన ఆశీర్వాదాలు మీరు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా బిడ్డల మోకరించి ఉన్నారయ్యా, వారిలో ఒక నూతనమైన కార్యాలు జరిగించండి. వారికి ఉన్న ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడునుగాకని ప్రార్థన చేస్తున్నాం. సమస్తము కూడా మేలుకరంగా జరిగించమని, అన్ని విషయాల్లో తోడుగా ఉండమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరి కోసం మేము ప్రార్థన చేయబోతున్నాం. మా ఫోన్ నెంబర్ తీసుకొని మా కోసం మరి ఖచ్చితంగా ప్రార్థన చేయమని మీరు అడిగినట్లయితే మేము ప్రార్థన చేయబోతున్నాం. మరలా ఇదే కార్యక్రమాన్ని వచ్చేవారం ఇదే ఛానల్లో వీక్షించండి. అనేక మందికి ఈ కార్యక్రమాన్ని గురించి తెలియపరచండి. ప్రభు అంతవరకు మనలందరినీ కూడా దీవించి ఆస్వాదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. స్వరూ